పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ప్రజలకు కూడా అర్థం పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు పొత్తుని కూడా జనసేన తెలుగుదేశం పొత్తును తటస్థులు కూడా ఆహ్వానించారు అని తటస్థులు కాదు జనసేనలో ఉన్న వాళ్ళే ఆహ్వానించే పరిస్థితులు లేరు జనసేనలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు వీరమహిళలు జనసైనికులు మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అన్నాడు ఇంకో మాట చెప్తున్నా అడిగారు కాబట్టి నిన్న ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రో ఎవరు ముఖ్యమంత్రి కాదో అప్పుడు తెలుసుకుందాం ముందు జగన్ దించేయటమే మా కోరిక జగన్ దించేసిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రో అప్పుడు డిసైడ్ చేద్దాం పిచ్చే చేస్తావా పవన్ కళ్యాణ్ ఎందుకే మోసం చేస్తావు ఎవరు ముఖ్యమంత్రి నువ్వా అది ఎన్ని సీట్లు ఇస్తారు నీకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తే సస్తే వచ్చేది లేదు సచ్చేది లేదు అది వేరే విషయం నీకు ఎన్ని సీట్లు ఇస్తారు 175 సీట్లలో నువ్వు ఎన్ని సీట్లు తెచ్చుకుంటావు ఎన్ని సీట్లు వస్తాయి నీకు ఆవురావురు మంటూ వెళ్ళి వాళ్ళ దగ్గర పడి కాళ్ళు వాళ్ళ కాళ్ళు పిసికే కార్యక్రమం చేస్తున్నావు వీర సైనికుల్ని వీర మహిళల్ని కూడా కాళ్ళు పిసుకోమంటే పిసకడానికి సిద్ధంగా ఉండరని కూడా ఈ సందర్భంగా నేను నమ్ముతా ఉన్నా తటస్థులు కాదు నీ పక్షాన ఉన్న వారు కూడా నీ యోగక్షేమాలు తెలుసుకునే వాళ్ళు కూడా నీ అభివృద్ధి కోరుకునే వాళ్ళు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం కోసం ఓటు వేయడానికి సిద్ధంగా లేరు రాసుకోండి మీరు ఇవాళ కాకపోతే రేపు ఎన్నికల్లో చూస్తాం నీకు ఇచ్చినటువంటి సీట్లు కానీ నువ్వు పోటీ చేసే పద్ధతి కానీ ఆటర్ ఫ్లాప్ కాకపోతే అప్పుడు అడగమని మనం చేస్తున్నా నేను చెప్పాను కదా ఇందాక అసలు వాళ్ళు కలిసి రావాలనే మా కోరిక కలిసి వస్తే వాళ్ళ బలం ఏంటో ప్రజలు చూస్తారు మా శక్తి ఏంటో చూస్తారు కలిసే రండి కలుపుకొని పోతాం దానిలో అనుమానం లేదు కలిసి గట్టుగా విసిరి బంగాళాఖాతంలో వేస్తాం అటు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని ఇద్దరిని కూడా దానిలో ఏ విధమైన సందేహం లేదు నేరం చేసిన వాడు అనుభవించక తప్పదు ఆ నేరగాడిని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఆ నేరంలో భాగస్వాములు అవుతారు పవన్ కళ్యాణ్ అది తెలుసుకోమని మనవి చేస్తున్నాం చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు వాళ్ళు గొప్ప విషయాన్ని ఏమని ఈసారి మన జనసేన అసెంబ్లీకి వెళ్తుంది అబ్బా జనసేన అసెంబ్లీకి వెళ్ళటం కోసం ఆయన నువ్వు తంటాలనే పడేది ఈసారి మా జనసేన అధికారంలోకి వస్తుంది అని అనుకుంటున్నారు అక్కడ కొంతమంది జనసైనికులు పాపం అమాయకులు నువ్వేమో ఈసారి అసెంబ్లీలోకి వెళ్తాము అన్నాడు మళ్ళీ ఇంకో మాట అన్నాడు నిన్న ఆయన ఎవరు నాదెళ్ళ మనోహరు అసలు మా పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా వెళ్ళడం ఇష్టం లేదండి అందుకని ఓడిపోవడానికి బెటర్ అనుకున్నాడు అని సింగిల్గా వెళ్ళడానికి ఇష్టం భయమే నాకు అర్థం కాదు సింగిల్కి వెళ్ళడానికి అరే నాకు అర్థం కాదు ఏంది కొండందు వెలికిని పట్టినట్టు 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ నడిపి 10 సంవత్సరాలు అంటున్నాడు మేము ఈసారి అసెంబ్లీకి వెళ్తాం అంటున్నాడు ఏం నాకు అర్థం కాదు అదే నీ గోలు అసెంబ్లీ నీ గోలు ఒకటే చచ్చిపోతుంది అనుకుంటే ఆ తెలుగుదేశానికి ప్రాణం పోద్దామని నువ్వు చావాలని కూడా నిర్ణయించుకున్నావు వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు నాయన అన్ని నేరాలు చేసి ఆ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళమంటే నువ్వు కూడా వెళ్ళి నువ్వు కూడా ఆత్మహత్య చేసుకో జరిగేది అదే తప్ప మరొకటి కానే కాదు నేను మనవి చేస్తున్నాను నేను మీ ద్వారా జన సైనికులకి వీర మహిళలకి చెప్తున్నాను ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామ క్రమాలు జనసేనను సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమాలు తప్ప జనసేనను బతికించేటటువంటి కార్యక్రమాలు కాదు దీనిలో మా పాత పార్టీ ఉన్న కదా కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీలో బాగా ఎలగబెట్టిన ఒక ఆయన ఉన్నాడు తెలుసుగా మీకు నాదెళ్ళ మనోహర్ గారు ఆయనే కాసు కూర్చున్నాడు ఈ తీర్మానం చదవటం కోసం వీళ్ళిద్దరికీ కలపటం కోసం ఈ సమయం దొరికింది కలిపాడు శ్రీమద్ రమారమణ గోవిందో తప్ప ఇక మార్గమే లేదు